Hi friends, welcome to our channel Gahan's World. Nenu mee Monica. Ee roju manam ee video lo egg fried rice intlo ne e vidhanga tayar chesukovalo chuddamu. Meeru ee video ni first nunchi last varaku ekkada skip cheyakunda chusi meeru kuda okasari try chesi taste ela vachindani cheppi comment cheyandi. Egg fried rice kosam munduga oka kalai lo oil veskoni oil vedayin tarvata ila eggs veskoni baaga kalupukovali. Nenu oka 4 eggs vesanu. Meeru rice ni patti eggs teesukochu. ఇలా ఈ విధంగా అయ్యేవరకు కలుపుకోవాలి బాగా. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఆనియన్స్ వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసేయండి. ఇలాగా మనం రైస్ని చల్లారు పెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకొని ఇలా చల్లారు పెట్టాను. మీరు నార్మల్ రైస్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలో సాల్ట్ వేస్తున్నాను, అలాగే గరం మసాలా వేస్తున్నాను, అలాగే దాల్చిన చెక్క లవంగం పొడి కూడా వేస్తున్నాను. దాల్చిన చెక్క లవంగం పొడి వేయడం వలన ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా బాగా ఫ్రై అయ్యేలాగా అన్నీ కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేయండి. ఆ తర్వాత చూడండి ఇలా ఇలా వచ్చేస్తుంది. దీనిలో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. చల్లారు పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత రైస్లో మసాలాలు, ఉప్పు, రైస్కి సరిపడ ఉప్పు అన్నీ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను, అలాగే సాల్ట్ వేసాను, ఇంకొంచెం దాల్చిన చెక్క లవంగం పొడి కూడా వేస్తున్నాను. చెప్పాను కదా దాల్చిన చెక్క లవంగం పొడి వేయడం వలన ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుందని చెప్పి అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్గు ఈ మసాలాలు అన్నీ రైస్కి పట్టేలాగా కలుపుకుంటూ ఉండండి. ఒక 2 మినిట్స్ అలాగా కలుపుకోండి బాగా. ఈ విధంగా వస్తుంది. ఒక 5 మినిట్స్ రైస్లో అన్ని మసాలాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ రైస్ని బాగా కలుపుకుంటూ ఉండండి. బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను నేను. మసాలాలతో పాటైనా వేసుకోవచ్చు, కావాలంటే కొంచెం కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. రైస్ కూడా కొంచెం ఫ్రై అయినట్లుగా అవుతుంది. మనం మసాలాలు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాము. ఒక 5 మినిట్స్ వరకు ఇలా తిప్పుకున్నాం కదా. తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూసారు కదా చాలా టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది మనకి. మనకి ఇది బయట తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.